వేములవాడలో కొనసాగుతున్న కాంగ్రెస్ నాయకుల అరెస్టులు గత సంవత్సర కాలంగా ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం వేములవాడ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు గత సంవత్సర కాలంగా ప్రజలకు అందుబాటులో లేక జర్మనీలోనే మఖం వేసి ఉండటంతో అభివృద్ధి కుంటిపడుతోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తూ అసెంబ్లీ ముందు ధర్నా చేపడతామని తెలపడంతో కాంగ్రెస్ నాయకులను పోలీసులు గత 3 రోజులుగా అదుపులోకి తీసుకొని టానాకు తరలిస్తున్నారు దీంతో కాంగ్రెస్ నాయకులు విసుగుచెంది పోలీస్ స్టేషన్ ముందే ధర్నా చేస్తూ తమను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు మార్చుకోవాలి రమేష్ బాబు తీసుకొచ్చి ఈ ప్రజాక్షేత్రమని లేబెట్టాలని చెప్పి సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీతో డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని గత 3 రోజుల నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను రోజు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి నిర్బంధిస్తూ మా యొక్క మానసికంగా మమ్మల్ని వేధింపులకు గురిచేస్తున్నటువంటి పోలీసుల మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యంగా దాన్ని విడిచి పోవద్దని మాకు సంతకాలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యవాదులు కూడా మరి తీవ్రంగా ఈ విషయంపై ఖండించాలని ప్రశ్నించే గొంతులను నొక్కద్దని ఈ పోలీసులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిక చేస్తున్నాం।